చదువుకోకపోతే చివరికి గాడిదలు కాయాల్సి వస్తుంది, చదువుకోకుండా ఏం చేస్తావ్ గాడిదలు కాస్తావా అంటారు. అలాంటి మాటలు శరా మామూలుగా వినిపిస్తాయి, కానీ వాటినే చాలా మంది నిజం చేస్తున్నారు. ఇప్పుడు గాడిదలు కాసి వాటి పాలతో కోట్లు సంపాదిస్తున్నారు. అప్పుడు తమిళనాడులో ఒక వ్యక్తి గాడిదల బిజినెస్ తో కోట్లు సంపాదించాడు. ఇప్పుడు కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడు. ఎవరు ఆ వ్యక్తి, ఏంటి గాడిదల బిజినెస్ కథ? గత కొంతకాలంగా యువత ఆలోచనలో మార్పు వస్తోంది. బతకటానికి ఉద్యోగం ఒకటే మార్గం కాదు, కష్టపడి పనిచేస్తే అనేక రంగాలు ఉపాధినిస్తాయని ఆలోచిస్తున్నారు. ఉన్న ఆదాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. టీ షాప్స్, వ్యవసాయం, టిఫిన్ సెంటర్, ఏది ఎంచుకున్నా తమ చదువుకు ఆలోచనలు ఆధునికతను జోడించి సక్సెస్ అందుకుంటున్నారు. తమతో పాటు మరికొందరికి ఉపాధి అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. అలా లక్షల జీతాన్ని ఇచ్చే ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి గాడిదలను పెంచుకుంటూ లక్షలు సంపాదిస్తున్నాడు కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి. వివరాలకు వెళితే 42 ఏళ్ల శ్రీనివాస గౌడ తన ఐటీ ఉద్యోగాన్ని వదిలి కర్ణాటకలోని దక్షిణ జిల్లాలో గాడిద ఫార్మును ప్రారంభించాడు. పోయిన ఏడాది జూన్ 8న ప్రారంభమైన ఈ ఫామ్ కర్ణాటకలో మొదటిది కాగా కేరళలోని ఎర్నాకులం జిల్లాలో రెండోది. గాడిదలను చాలా మంది చిన్నచూపు చూడటం తనను కదిలించిందని శ్రీనివాస గౌడ చెప్పారు. బీఏ గ్రాడ్యుయేట్ అయిన గౌడ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం మానేసిన తర్వాత 2020లో ఇరా గ్రామంలో 2.3 ఎకరాల స్థలంలో ఇసిరి ఫార్మ్స్, సమగ్ర వ్యవసాయం, పశుసమర్థక, పశువైద్య సేవలు, శిక్షణ, పశుగ్రాసం అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించాడు. మొదట్లో మేకల పెంపకాన్ని మొదలుపెట్టిన శ్రీనివాస తర్వాత కుందేళ్లు, కడకనాథ్ కోళ్లను కూడా పెంచాడు. ఆ తర్వాత గాడిదల పెంపకంపై దృష్టి సారించిన శ్రీనివాస గౌడ గాడిదల పెంపకాన్ని చేపట్టాడు. ఇప్పుడు తన ఫామ్లో 20 గాడిదలు ఉన్నాయి. వాటితో ఒక రేంజ్లో సంపాదిస్తున్నాడు. లాండ్రీ మిషన్లు, నార ఉతకటానికి ఇతర టెక్నాలజీలు అందుబాటులోకి రావడంతో గాడిద జాతుల సంఖ్య తగ్గిపోతోంది. వాటిని దోబీలు వినియోగించడం లేదు. దీంతో తనకు గాడిదల పెంపకం ఆలోచన వచ్చిందని, గాడిద పాలు రుచికరమైనవి, చాలా ఖరీదైనవనే విషయం తెలుసుకున్నానని చెప్పాడు శ్రీనివాస్. ఔషధ విలువలు కలిగి ఉంటాయనే విషయం కూడా తెలియడంతో ఇంట్లో వాళ్లకు చెప్పి బిజినెస్ మొదలు పెట్టానన్నాడు. కానీ చాలామంది తనను ఎగతాళి చేశారని చెప్పాడు శ్రీనివాస గౌడ. ఎవరు ఎంతగా ఎగతాళి చేసినా దాన్ని వదిలిపెట్టకుండా బిజినెస్ మొదలుపెట్టాడు. అలా గాడిద పాలను ప్రజలకు సరఫరా చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. 30 మిల్లీలీటర్ల పాల ప్యాకెట్ 150 రూపాయలు ఉంటుందని, మాల్స్, షాపులు, సూపర్ మార్కెట్ల ద్వారా సరఫరా చేస్తామని చెప్పారు. బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం గాడిద పాలను విక్రయించాలని కూడా ప్లాన్ చేస్తున్నాడు. 17 లక్షల రూపాయల విలువైన ఆర్డర్లు ఇప్పటికే వచ్చాయని శ్రీనివాస గౌడ చెప్పారు. ఎవరెన్నన్నా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనలోని ఆలోచనను అమల్లో పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఎన్ని మాటలన్నా సంకల్పంతో ముందుకెళ్తే జీవితం సాఫీగా సాగిపోతుంది. అదే చేశాడు శ్రీనివాస గౌడ. సక్సెస్ అయ్యాడు. అరుదైన ఆలోచనతో ముందుకు వెళ్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు శ్రీనివాస గౌడ. ఆలోచన గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి.